తెలంగాణలో ఎవరికైనా 200 యూనిట్ల లోపు ఉండి కరెంటు బిల్లు వస్తే కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపిన ఆయన తెలంగాణలో కరెంటు డిమాండ్ బాగా పెరిగిందని భట్టి అన్నారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలు రాబోతున్నాయని ప్రచారం చేస్తున్నారని, ఆ అహపోహల్ని నమ్మొద్దని మంత్రి సూచించారు. గత ప్రభుత్వం సరఫరా చేసిన దానికంటే ఎక్కువ కరెంటు డిసెంబర్ నుంచి సరఫరా చేస్తున్నట్లు భట్టి వివరించారు. కొద్ది మంది రావట్లేదు, మీరు అందరికి ఇవ్వట్లేదు, 200 యూనిట్ల వరకు ఇస్తా అన్నారు కదా, మీరు అందరికి ఇవ్వాల్సిందే, ఇచ్చి చూపించండి. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తాను. చాలా స్పష్టంగా ఆ రోజు లాంచ్ చేసే రోజు చెప్పాను, మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా, అంటే జీరో బిల్లు, 200 యూనిట్ల వరకు జీరో బిల్లే ఇస్తా ఉన్నాను. సరే, కొద్దిమందికి బిల్ వస్తుంది అని అంటే 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఉచిత కరెంటు కావాలని చెప్పి మేము అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీ సంబంధించిన అంశాన్ని ప్రజాపాలనలో అప్లికేషన్లు మేము ఆహ్వానించాం. ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరు పొందుపరిచినటువంటి సమాచారంలో ఏదైనా రేషన్ కార్డు సంబంధించిన సమాచారం అనేది తప్పు ఉండాలి, లేకపోతే సర్వీస్ కలెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ అయినా తప్పే ఉండాలి. ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్ సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ ఇట్ గా లిస్ట్లో ఎంటర్ అయిపోయారు, వాళ్ళకి జీరో బిల్లే వస్తూ ఉంది. సరే, మీరు ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉండి ఉంటే కూడా మీకు 200 యూనిట్ల లోపల ఉండి ఉంటే బిల్లు వస్తూ ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్పిన మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు.